नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेन कल्याणी जीवीएमसी 66 वार्ड परिधि कैलास नगर लो वेंचेसिन श्री कनक दुर्गा देवी अम्मवारी आलयं वद्द शरन्नवरात्रि वेडुकलु घनंगा जरुगुतुन्नायि। ई वेडुकलकु हाजरैन गाजुवाक एम्मेल्ये तिप्पल नागरेड्डी वैसीपी इंचार्ज तिप्पन देवन रेड्डि अम्मवारिकी पूजलु गावेंचारु। अनंतरं कार्पोरेटर्लु मोहम्मद इम्रान् ऊरुकोटि चंदु भूपतिराजु सुजात अन्न समाराधनु प्रारंभिंचारु। भारी संख्यलो तरलिवच्चिन भक्तजनुलु अन्न तीर्थ प्रसादान्नि स्वीकरिंचारु। धर्मकर्तलु करणं वेणुगोपालरावु रेड्डी जगन्नाथं कर्री जगन्मोहन् भाष्य केवी रेड्डी पेरम रामकृष्ण दुबाय भाषा गुणा श्रीनु कनकाराव देमुडु बाबु संपत् शास्त्री तदितरुलु पाल्गोन्नारु। मन विजयवाड़ कनकदुर्गम्म आलयं तलपिंचे विधंगा इक्कड कमिटी मेंबर्स अंदरू धर्मकर्तलु अलागे वैएसआरसीपी लीडर्लु अलागे कमिटी सभ्युलंदरिकी कूडा कमिटीलो उन्नटुवंटि प्रति ओक्करिकी कूडा शुभाभिनंदनलु दसरा शुभाकांक्षलु तेलियजेस्तू ఈ రోజు ఈ 66 వార్డులో ఈ కనకదుర్గమ్మ వారి ఆశీర్వాదంతో మేము ఏ రోజైతే ఎలక్షన్లో ఉన్నామో ఈ రోజు ఈ విధంగా నిలుచొని మాట్లాడుతున్న మా అమ్మవారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ అమ్మవారు మనందరికి కూడా ఏ విధంగా శక్తిని ఇవ్వాలని చెప్పి మన 66 వార్డుకి అలాగే గాజువాగా కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఇలా మన సర్వమత సమ్మేళన అని చెప్పేసి 66 వార్డులో కులాలకి మతాలకి అతీతంగా ఉన్నటువంటి వార్డు ఈ 66 వార్డు అందరం కూడా అన్ని పండుగలు కలిసి జరిపించుకున్న వార్డు మన 66 వార్డుగా తెలియజేసుకుంటూ 66 వార్డు కైలాస నగర్లో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ దేవి అలాగే వేణుగోపాల్ గారికి అలాగే మిగతా గారికి కేవీ సుబ్రెడ్డి గారికి ఈశ్వరరావు గారికి అలాగే మిగతా కార్యకర్తలు అందరికీ అలాగే వార్డు కార్పొరేటర్ ఇమ్రాన్ గారికి అందరికీ కూడా మరి గత 18 సంవత్సరాలు బట్టి అక్కడ అమ్మవారి నుంచి దాదాపు 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉత్సవాలు కంపి వారు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటి కూడా మనకి ఇప్పుడు ఇక్కడ ఈ గోల్డ్ ప్రాంతంలో కనకదుర్గాదేవి ఆలయం ఉండగానే ఈ ప్రాంతమే భక్తులందరూ పక్కడికి అధిక సంఖ్యలో వచ్చేస్తుంటారు. అందరూ కూడా చంబార కురుస్తుంటారు. ఆ విధంగా ఆలయానికి ఏదైనా సహాయ సహకారం కావాలని తప్పకుండా వెళ్ళినప్పుడు మేము అందిస్తామని చెప్పి కంపి గారికి ఇంకా నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.